పలాసాల ఏమవుతున్నా ఇంట్రెస్ట్ చూస్తున్న ప్రజలకి, అందరికన్నా ముఖ్యంగా అప్పల్ రాజు గారి పేటిఎం కూలీలకి ఈ లైవ్ ఇస్తున్నామండి. గౌత కుటుంబం ఏం చేసిందని స్టేజ్ లెక్కితే పీక కోసిన మేకలాగా అరుస్తున్న అప్పల్ రాజు గారు ఆయన మనుషులకి 2014 శివాజీ గారి రాజకీయ జీవితంలో వచ్చిన మండలం వజ్రపుత్తూరు మండలం. అంతకుముందు ఆయన రాజకీయ జీవితంలో లేదు. ఆ వజ్రపుత్తూరు మండలంలో అత్యంత ప్రధాన మత్స్యకార గ్రామాలైన అటు నువ్వలరేవు, ఇటు మంచినీళ్ళపేట, రెండిటికి రాకపోకలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడున్న ప్రజలకి తెలుసు, ఇక్కడున్న గ్రామస్తులందరికీ తెలుసు, అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. 2 సంవత్సరాలలో 42 కోట్లతో అక్కడి నుంచి ఆ చివరి నుండి ఫ్లైఓవర్ ఈ చివరి వరకు కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌత శివాజీ గారి ఘనత. అయితే మా చేతకాని ప్రస్తుత మంత్రిని పలాస మంత్రిని అని చెప్పుకుంటున్న అప్పల్ రాజు గారు, ఆ స్టార్టింగ్ లో కాస్త ప్రొసీడింగ్స్ ఉన్నాయండి, అంటే అక్కడ ప్రజలకి కాస్త జాగాలు సర్ది చెప్పి కొంచెం క్లియర్ చేయాలి. ఆ కనీసం ఆ బిట్ కూడా చేయలేని అసమర్థపు మంత్రి అప్పల రాజు గారు. మాట్లాడితే ఆ పేటిఎం కూలీలు ఒక్క కిడ్నీ హాస్పిటల్ ని ముందు నుంచి వెనక నుంచి పక్క నుంచి కింద నుంచి మీద నుంచి చూపించి మా అప్పల రాజు చేశాడు, మా అప్పల రాజు చేశాడు అంటే మీ అప్పల రాజే చేశాడు. ఆ బిల్డింగ్ కట్టడానికి 5 సంవత్సరాలు మీరు ఏమేం తిన్నారు అది చెప్పండి. ఇంకా వింత ఏంటంటే 2 రోజుల క్రితం నల్లకొట్లూరు కొండని అప్పల రాజు గారు వారి మనుషులు ఎలా మింగేస్తున్నారో మీకు చూపించినందుకు, నిన్న నల్లబొట్లూరు కొండ దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆడి మరీ ఇది క్రికెట్ గ్రౌండ్ అని చూపించిన అప్పల రాజు గారికి ఇంకొక చిన్న సలహా అండి, నిన్న ఎలా అయితే ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడి చూపించారో ఒక్కసారి ఇటు వస్తే కెమెరా తెలుస్తుంది, అక్కడ ఒక చిన్న పాటి గోడ కనిపిస్తుంది కదండి మీ అందరికి, దాన్ని అప్పల రాజు గారు మంత్రి కాకముందే జెట్టి కట్టిస్తాను. జెట్టి అంటే తెలుసు కదండి, పడవలు పెద్ద పెద్ద షిప్పులు కూడా వచ్చి ఆగుతాయట, ఆ జెట్టి కట్టిస్తానను 12 కోట్లు 13 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పి ఆయన కట్టిన గోడ ఇది కూడా కట్టింది. ఈ అభివృద్ధి కూడా గోడ అభివృద్ధి కూడా పలాస మంత్రిగా పనిచేస్తున్న చీదర అప్పల రాజు గారిదే. మరి ఎలాగైతే నిన్న క్రికెట్ గ్రౌండ్ లోని మీరు క్రికెట్ ఆడి చూపించారో మరి ఇక్కడ కూడా కనీసం జెట్టి అని చెప్పినందుకు, ఈ 2 రోజుల్లో ఇక్కడ కాస్త పడవలు షిప్పులు కూడా తెచ్చి తిప్పితే ప్రజలు నమ్ముతారు. మీ పేటిఎం కూలీలకి అది కూడా ఒకసారి చెప్పండి. 46 కోట్లతోని 2 సంవత్సరాల్లోని మొదలు పెట్టి పూర్తి చేసిన శివాజీ గారు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాలు మంత్రి అని చెప్పుకున్న శివాజీ గారు మంత్రిగా కూడా కాదు చిత్తశుద్ధితో పూర్తి చేశారు. మంత్రిగా నీ అభివృద్ధి కాదు, ఇదిగో నువ్వు జడ్డి అని చెప్పి మత్స్యకారులకు మోసం చేసిన పని ఇది అండి అప్పల రాజు గారి అభివృద్ధి. మరి నిన్న క్రికెట్ ఆడినట్టు ఇక్కడ కూడా 2 రోజుల్లో పడవల్ని పెద్ద పెద్ద టైటానిక్ షిప్పుల్ని తెచ్చి తిప్పుతాడో లేకపోతే పేటిఎం కూలీల చేత మళ్ళీ నా మీద మురిగిస్తాడో ఆయన ఇంటికి జ్ఞానం కదిలేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కళ్ళకి చూపించగలుగుతున్నాము. వైసీపీ అభివృద్ధి పేపర్ల అడ్వర్టైజ్మెంట్ లకి సోషల్ మీడియాలో తప్పితే చెప్పే ఇది లేదు. ఇది 2వ ఎపిసోడ్ అండి. మళ్ళీ 2 రోజుల్లో అప్పల రాజు గారి అభివృద్ధి, తెలుగుదేశం అభివృద్ధి రెండు మీ ముందుకు వస్తానండి. మీ సోదరి గౌత శిరీష.